నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. మిత్రులారా, ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఒక 2 డేస్ క్రితము అలహాబాద్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తూ చాలా ఇంపార్టెంట్ పాయింట్ని డిస్కస్ చేసింది. అదేంటంటే, పోలీస్ వారు ఎవరినైనా అరెస్ట్ చేయాలి అంటే చాలా ఆలోచించాలి. అరెస్ట్ అన్నది లాస్ట్ రిసోర్ట్. అంటే ఏంటి, ఇంకా పరిస్థితులు కంట్రోల్ కాకపోతే ఇంకా అతని అరెస్టు అనివార్యం అంటే, అతని అరెస్టు ఇంపార్టెంట్ అంటే, అతని అరెస్టు కంపల్సరీ అయితేనే అరెస్టు చేయాలి. అనవసరంగా ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టి గవర్నమెంట్కి బర్డెన్ కాకుండా ఉండాలి అని చెప్పేసి నిన్న ఒక యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఈ విధంగా పేర్కొనడం జరిగింది. ఇంతకుముందు సుప్రీంకోర్టు కూడా జోగేందర్ సింగ్ అనే కేసు జడ్జిమెంట్లో కూడా ఈ విధంగానే పేర్కొంది. అనవసరంగా పోలీస్ వాళ్ళు అరెస్ట్ అని చూపిస్తే ఇది కరప్షన్కి తావు చేస్తుంది, అనవసరంగా అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మళ్ళీ బెయిల్ తీసుకుని తర్వాత ఒకవేళ బెయిల్ గ్రాంట్ చేసిన తర్వాత కూడా కోర్టులు అతని ష్యూరిటీస్ లేక ఏదైనా సెక్యూరిటీ లేక సంవత్సరాల తరబడి కోర్టులోని మగ్గాలి, అదంతా గవర్నమెంట్కి బర్డెనే. అసలు అతని అరెస్టు అనివార్యం అనుకుంటేనే అరెస్ట్ చేయాలి. ఒకవేళ అతను బయట ఉంటే, అరెస్ట్ చేయకుండా ఉంటే అతను విట్నెస్ని భయభ్రాంతులు చేయడమో లేకపోతే విట్నెస్ని కానీ ఎవిడెన్స్ని కానీ తారుమారు చేయడమో ఇలా జరిగే పరిస్థితిలో ఉంటేనే అతను అరెస్ట్ చేయాలి. కానీ చీటికి మాటికి అనవసరంగా అతని అరెస్ట్ చేసి అతని ఫండమెంటల్ రైటు హ్యూమన్ రైటు వాళ్ళు చేయకూడదని చెప్పేసి నిన్న అలహాబాద్ హైకోర్టు జోగేందర్ సింగ్ కేసులో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు పేర్కొంటూ నిన్న చెప్పడం జరిగింది. కరెక్టే, మరి అరెస్ట్ అంటే లాస్ట్ రిసోర్ట్ అని చూపించాలి. అనవసరంగా అరెస్ట్ చేస్తే భయపడిపోతారు, సమాజంలో తన పేరు పోతుందనుకుంటారు, కుటుంబంలోని కుటుంబ వ్యవస్థలోని తన చుట్టాలలోని బంధువుల్లోని స్నేహితుల్లోని సొసైటీలోని అరెస్ట్ అయితే చిన్న చూపు చూస్తారనే ఉద్దేశంతో ఈ పోలీస్ వారికి కరప్షన్ ఆఫర్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి అరెస్ట్లు లాస్ట్ రిసార్ట్, తప్పనిసరి అయితే కానీ అరెస్ట్ చేయడానికి పూనుకోకూడదు పోలీస్ వారు అని నిన్న అలహాబాద్ హైకోర్టు పేర్కొనడం జరిగింది. అవును, మరి ఒకవేళ ఎవరినైనా వ్యక్తిని అరెస్ట్ చేస్తే పోలీసు స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా జైలుకి పంపిస్తే సంవత్సరాల తరబడి జైల్లో మగ్గుతూ ఉంటే అతనికి తిండి పెడుతూ ఇదంతా గవర్నమెంట్ ఎక్స్చక్రకి కదా, మన ట్యాక్స్ భారమే కదా, అనవసరంగా అతన్ని జైల్లో పెట్టి ఆయన ఫండమెంటల్ రైట్ వయలేషను హ్యూమన్ రైట్స్ వయలేషను. కాబట్టి నిన్న చక్కగా అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇకపై పోలీస్ వారు ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే అనివార్యం కానీ కంపల్సరీ కానీ ఆయన బయట ఉంటే ప్రమాదం విట్నెస్లకి కానీ ఎక్కువ కంప్లైనెంట్కి ప్రమాదం కానీ ఎవిడెన్స్ ఏదైనా తారుమారు చేసే అవకాశం ఉందని అనిపిస్తేనే అతన్ని అరెస్ట్ చేయాలి అని ఈ కోర్టు యొక్క జడ్జిమెంట్ యొక్క సారాంశం. థ్యాంక్ యూ. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.